అందరికీ నమస్కారం. ఈరోజైతే మన ఆల్ ఇండియా భవానీ ట్రస్ట్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి నేను వచ్చాను. అదేమిటంటే ఏం లేదు, ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన ఆల్ ఇండియా భవానీ ట్రస్ట్ కింద ఎవరెవరు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో కార్యనిర్వాహక అధ్యక్షులుగా రెంగిలి నానాజీరావు గురు భవానీ గారు ప్రజెంట్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులుగా శ్రీపాద భాస్కర ప్రసాద్ గారు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా సెక్రటరీగా దబర్ సింగ్ రాంబాబు గారు కొనసాగిస్తున్నారు. అయితే ఈ విధానంలో వచ్చేసరికి మన ఆల్ ఇండియా భవానీ ట్రస్ట్ నుంచి మన ఇప్పటి నుంచేటే మన యొక్క ఈ సేవలనని ప్రజలకు అందించే గురు భవనీలకు ఎటువంటి శిక్షణ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం యూట్యూబ్ ద్వారా మరియు కొన్ని కొన్ని పేపర్ స్టేట్మెంట్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇందులో మన ముఖ్యమైన వ్యక్తుల గురించి ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ వచ్చేసరికి మన విశాఖ జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలనే ఒక రూపణ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆయన చేరిన పుణ్య కార్యం అంటూ ఏమి ఉండదు. ఏ యొక్క శుభకార్యమైనా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. ఏ యొక్క వివాహ శుభకార్యమైనా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. వాళ్ళు ఎవరో కాదు, మన శ్రీపాద భాస్కర ప్రసాద్ గారు, ప్రసాదరావు గారు. ఆ భవానీ మనకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఏంటి అనేది యాక్చువల్లీ నేను తెలుసు కనుక, నేను ఇక్కడ ఉంటున్నాను కనుక, నాకు తెలుసు కనుక మీరు చెప్తున్నాను. అయితే ఎటువంటి స్వార్థం చూపించిన వ్యక్తి, మరి ఎప్పుడు కూడా అమ్మవారి సేవలో ఒక పాత్ర ఉంటే చాలు అనుకునే వ్యక్తి, మరి 10 మందికి కూడా ఉపయోగపడే అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే. మనకు ముందు ఇప్పుడు వచ్చేసి మన యొక్క సేవలు ముందుకు తీసుకెళ్ళడానికి మన యొక్క గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు అలాగే జడ్జిలు, అలాగే చాలా చాలా మంది ఇంకా సభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు మన లంకా గణేష్ గారు మరియు ఇతర భవానీలందరూ కూడా ఎంత చక్కగా మన యొక్క ట్రస్ట్ గురించి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ వచ్చేసరికి శ్రీపాద భాస్కర ప్రసాదరావు గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. అవి ఏంటంటే ఆయన వ్యక్తిత్వంలో కావచ్చు, లేకపోతే మాట్లాడే విధానంలో కావచ్చు, లేకపోతే సేవలు అందించే విధానంలో కావచ్చు, మనకు మన ట్రస్ట్కు అటువంటి ఒక వ్యక్తి రావటం అనేది నిజంగా మనకు కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. దయచేసి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, నేనైతే మాత్రం దయచేసి అర్థం చేసుకోగలను. ఆయన కూడా మన ట్రస్ట్ తరఫు నుంచి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆయన మాటల్లోనే మనం నేరుగా విందాం, చూడండి మీరే. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వద విఘ్నస్థన జాయితే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మలగన్నమాయం అముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ కరుపారడి బుచ్చినైనమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్మ మలంబుల నుండి దుర్గమ్మ మాయమ్మ మే మీకు మురక్కెతన్నీ ఉమా తెచ్చితివి కవిత్వ పటుత్వ సంపదల్. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకమరాగశోణే పుండరేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత నమో నమః. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఇంతటి శుభ సమయాన ఇంతటి పెద్ద కార్యక్రమానికి నాకు ఈ సభాశిస్సులకి ఆహ్వానం పలికించే అవకాశం కల్పించినందుకు జాతీయ ద్రష్ట అధ్యక్షుల వారికి అందరికీ కూడా మరొకసారి ఆ అమ్మవారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియచేసుకుంటూ సభా కార్యక్రమంలోకి వెళ్తాం. ఈ కార్యక్రమం ఇంత శుభదినాన 40 వసంతాలు మన ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని శుభ సమయంలో మనం ఈ యావత్ కార్యక్రమం కూడా చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి గురించి మనము చెప్పడానికి సరిపోము, మన స్థానం ఎక్కడా కూడా సరిపోదు. ఆయనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, కార్యదీక్షాపరుడు, అమ్మవారి ఆశీర్వాద సంపన్నుడు, అమ్మవారి ఆశీర్వాదానికి కరుణా కటాక్ష కృపాప్తి పరుడు, అమ్మవారి సేవలో నిత్యం కూడా అన్నిత్యం కూడా
అమోఘంగా అమ్మవారి సేవలో తన జీవితాన్ని పణంగా పెట్టి మన భవానీల కోసం, గురు భవానీల కోసం, అందరి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని కూడా పూర్తిగా ఈ అమ్మవారి సేవకు పూర్తిగా వినియోగిస్తుంటే అఖిల భారత ఈ ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్తో గౌరవ ప్రెసిడెంట్ గారైనటువంటి అధ్యక్షులైనటువంటి లంకా గణేష్ గారిని ఈ సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన్ని శ్రీ మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు నానాజీ గారు, సెక్రటరీ శ్రీ రాంబాబు గారు వేదిక మీద సగౌరవంగా తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా గురుతులీలు, పితృ సమానులు, దేవి శ్రీ భవానీ మాత ఆశీర్వాద కరుణా కటాక్ష కృపలను పూర్తిగా పొందినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు అని చెప్పచ్చు. నేనైతే దైవస్వరూపుడని కూడా చెప్పి వర్ణిస్తాను. ఎందుకు అలాగంటున్నామంటే, సుమారుగా మనము ఎప్పుడు కూడా ముందుగా ఒక వ్యక్తిని తలుచుకోవాలి. 1979 స్వర్గీయ శ్రీ రాచకొండ విశ్వనాథ శర్మ గారి తాలూకు ఆధ్వర్యంలో, శ్రీ కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో, యార్లగడ్డ రాములు గారి తాలూకు సహకారంతో ఈ అమ్మవారి భవానీ తీర్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆయన అశేషమంటి దైవ స్వరూపులు, అమ్మవారి తాలూకు కరుణా కటాక్ష కృపలతో నిత్యం తలుతూ దైవ సమానులు ఆయన దైవంలో లీనమైపోయారు మన స్వర్గీయ శర్మ గారు. వారితో పాటు చెప్తాను, మాలా కార్యక్రమాల్లో ఉండి, అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో ఉండి 94 వయసులో నేడు అమ్మవారి సేవకి విశేషంగా ఆయనకి ఓపిక లేనప్పటికీ కూడా తన శరీరాన్ని, తన తనువుని ఓపిక తెచ్చుకుని మనందరు భవానీలో నన్ను చూసి మీరు ఈ భవానీ కార్యక్రమాల్లో పాల్గొండి అని మనకు ఆదర్శంగా నిలుస్తూ మన వెంట ఉంటూ మనకి ఆల్ ఇండియా ఈ భవానీ ట్రస్ట్ కి ఉపాధ్యక్షులైనటువంటి యార్లగడ్డ రాములు గురుస్వామి వారిని కూడా ఈ సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వీరిని కూడా అక్కడ తీసుకోవాలి. తదుపరి ఈ సెంట్రల్ నెక్స్ట్ అదే విధంగా కాలాతీతం వల్ల అందరినీ ఎక్కువగా చెప్పలేదు, ఎవరేమనుకోవద్దు. శ్రీ మనకి ఎప్పుడూ కూడా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఎన్నో ఉడిదుడుకులు, ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనప్పుడు కూడా ఈ 40 కూడా ఈ సెంట్రల్ కమిటీ వారు కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం అన్నిత్యం అమ్మవారి సేవలో ఉంటున్నారు. వారందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందిన మనుషులే అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి సెంట్రల్ కమిటీ వాళ్ళైనటువంటి శ్రీ ఆళ్ల మోహన్ రావు గారిని కూడా ఈ సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అమ్మవారు మాట్లాడినప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈరోజు ఎక్కువ మాట్లాడదొచ్చు కాదు, పెద్దలందరూ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, నేను మాట్లాడను. అదేవిధంగా అమ్మవారి స్వరూపం శ్రీశక్తి స్వరూపం. అటువంటి అమ్మవారి సేవలో ఉండి ఆవిడ మనకు ఆదర్శంగా నిలుస్తూ ఆవిడ కూడా సెంట్రల్ కమిటీ సభ్యురాలుగా ఉండి ఆ అమ్మవారైనటువంటి మనకి భవానీ ట్రస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యురాలైనటువంటి శ్రీ మహిళామాత అయినటువంటి శ్రీమతి నరహరిశెట్టి నిర్మలాదేవి గారిని కూడా ఈ సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారిని వేదిక మీద తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర కమిటీ సభ్యుల్ని కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నేను ఎలమంచులో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, అమ్మవారి సేవకి అందరూ పాత్రలే. ఏదైనా మాలంటూ ఉంటే కులము, మతము, భేదము లేకుండా, తారతమ్యాలు లేకుండా ఏ కులము వారైనా ఉంటే
ఈ అమ్మవారి మాలా దీక్ష చేసుకోవచ్చు, ఎవరైనా సరే అమ్మవారి దీక్ష వేయచ్చు, అమ్మవారి సేవకు అందరూ అనువులే అనేటువంటి తత్వంలో ఆవిడ కూడా ముస్లిం మహిళ. ఈ అమ్మవారి సేవకి ముస్లిములు, ఆ మహిళ కూడా ఈ అమ్మవారి సేవలో బాధ్యతలైంది. అదే మనకు ఉదాహరణ. ఏదైనా దీక్ష ఉందంటే ఈ భూప్రపంచం మీద నాలుగు వర్ణముల వారు, పంచవర్ణముల వారు, పంచ జాతుల వారు కూడా నిస్వేచ్ఛగా అమ్మవారి మాల వేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అటువంటి మాల ఏదైనా ఈ భూప్రపంచం మీద ఉందా చెప్పండి? మీరందరూ కూడా నిస్వేచ్ఛగా అమ్మవారి మాల వేసుకుంటున్నారు. ఇది నిస్సందేహమైనటువంటి విషయం. అందుకే ముస్లిం మాత కూడా అమ్మవారి సేవకు ఆశీర్వాదం పొంది అర్హురాలైన వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శ్రీ గురుభవాని గారు వారు కూడా కాకినాడ భీమేశ్వరరావు గారిని కూడా ఈ సభావేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా తన వంతు సహకారం ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలా కూడా ఈ భవానీ గురుభవాని తాలూకా విషయాలు వ్యాప్తి చెందడానికి మన గురుభవాని శ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు లంకా గణేష్ గారు కూడా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మనకు కూడా ఉన్నటువంటి నిత్యం అమ్మవారి సేవలున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ బాపట్ల వెంకటేశ్వరరావు గారిని కూడా ఈ సభావేదిక మీదకి శ్రీ బాపట్ల వెంకటేశ్వరరావు గారు వారిని కూడా రాష్ట్ర అధ్యక్షులు వారు వీరందరూ కూడా జాతీయ అధ్యక్షులు లంకా గణేష్ గారు, యార్లగడ్డ రాములు గారు, ఈ బాపట్ల వెంకటేశ్వర గారు, సెంట్రల్ కమిటీ మహిళా మాతలు వీరంతా కూడా నలుమూల వాళ్ళ తాలూకు అన్ని కార్యక్రమాలు వదులుకుని అమ్మ సేవయే మానవ జీవితంగా భావించి దేశం నలుమూలలా కూడా తిరిగి మన ఈ కార్యక్రమాలు వ్యాప్తి చెందడానికి ఒక్కడి నుంచి మొదలుకుని ఈరోజు 18 లక్షల మంది కుటుంబాలు, భవానీ కుటుంబాలు ఉండేట్టుగా వ్యాప్తి చెందే విధంగా వారు కృషి చేయడం మన జీవిత ధన్యం. అది అమ్మవారు మనకి ఇచ్చినటువంటి అశేషమైన అవకాశం. వారిని కూడా వేదిక మీదకి తీసుకొస్తుందిగా మన రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నానాజీ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన స్టేట్ ఇన్ఛార్జు ఆయన కూడా అమ్మవారు చక్కగా సేవలు ఉంటున్నారు. అమ్మవారి తాలూకు కార్యక్రమాలు అలంకరణ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఆయన మహానుభావుడు అద్వితీయుడైన శ్రీ నీలాపు చక్రపాణి గారు ఆయన కూడా ఈ సభావేదిక మీదకి మాతో పాటు ఉదయం నుంచి కూడా అలంకరణ ఈ కార్యక్రమాల్లో చక్కగా పూర్తి స్థాయి గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మరొక సీనియర్ గురుభవాని అమ్మవారి సేవలో వారు కూడా ఎప్పుడు ఉంటారు, శ్రీ వాడపల్లి శివప్రసాద్ గారు. వాడపల్లి శివప్రసాద్ గారు వారిని కూడా ఈ సభాస్థలికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. వాడపల్లి శివప్రసాద్ గారు ఓకే. అదేవిధంగా మనకి ఈ అమ్మవారి తాలూకు ఇందాక చెప్పడం జరిగింది, రాష్ట్ర మొదలుకొని మన తాలూకా ఆల్ ఇండియా లెవెల్లో ఈ చారిటబుల్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తాలూకు కార్యక్రమాలు నలుమూలలా వ్యాప్తించి పలు రాష్ట్రాల్లో కూడా అమ్మవారి సేవలు విశేషంగా జరుగుతున్నాయి. అది అద్వితీయం, అమోఘం. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఈ అమ్మవారి మాలలు, ఈ సేవలు కూడా అద్వితీయంగా చెప్తున్నాయని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. అందులో భాగంగానే కర్ణాటకలో అమ్మవారి సేవలు చేస్తూ అక్కడి నుంచి ఇచ్చేసినట్టు శ్రీ కర్ణాటక పీఠం తాలూకా అధ్యక్ష ఇన్ఛార్జు ఎరిపిల్లి మహేష్ గారు ఆయన కూడా ఈ సభావేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నానండి. ఎరిపిల్లి మహేష్ గారండి, ఎరిపిల్లి మహేష్ గారిని ఈ సభావేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా వేదిక మీద తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. మన రాష్ట్ర కమిటీ మన నానాజీ గారికి, అలాగే సెక్రటరీ గారు మన ధవర్ సింగ్ రాంబాబు గారికి, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సభాస్థలికి పెద్దలు ఆహ్వానం అయింది. సభాస్థలి తక్కువగా ఉండడం వల్ల ఇంకెవరినైనా పెద్దలను పిలవలేకపోతే అందరూ కూడా మరోలా భావించక అన్యదా భావించొద్దు, అమ్మ సేవకు అందరూ పాత్రులే అని చెప్పేసి మరొకసారి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిద్దామండి. మన మధ్య ఇప్పుడే విచ్చేసినటువంటి
సెంట్రల్ కమిటీ సభ్యులు మద్ది మల్లికార్జునరావు గారు వారిని కూడా ఈ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నానండి. మద్ది మల్లికార్జునరావు గారు సెంట్రల్ కమిటీ సభ్యులు. ఏమైంది రావస్తుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనకి మన ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ తాలూకా